ఒకటి ఉండేది అంటే నేను కూడా ఆ స్టూడియోలోకి ఎంటర్ అవ్వక ముందు కూడా ఒక డౌట్స్ ఉండేవి అభిరుచి కానీ ఇవన్నీ చేసేటప్పుడు. ఆ వంటలు నిజంగా చేస్తారా, పక్కన ఇంకొకరు కొన్నిసార్లు అప్పుడప్పుడు చేస్తూ వెంటనే ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తారు, మీరు అలా చేస్తూ ఉంటారంటారు కదా, సో అది ఎంతవరకు నిజం ఏంటి అసలు? అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి మాహి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వండే ఫుడ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ముందు రోజు వర్కౌట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు దోశ పిండి అనుకోండి, దోశని అప్పుడప్పుడు తయారు అంటే ఇన్స్టెంట్ గా చేసే ఉంటాయి, కొన్ని ముందు రోజు ప్రిపేర్ చేసే ఉంటాయి కదా. అండ్ అందులో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఆడియన్స్ అడిగిన దాన్ని కాంబినేషన్స్ బట్టి చేస్తాం. రెగ్యులర్ కాంబినేషన్స్ అనుకోండి, అప్పటికప్పుడు ఇంగ్రీడియంట్స్ పెట్టి చేసేస్తాం. ఇన్ కేస్ అది కాకపోతే ముందు రోజు ట్రై చేస్తాం. డెఫినెట్ గా ఒక్కొక్కసారి ఏదైనా పాడవి ఉంటాయి, అది కుదరకపోతే అప్పుడు కట్ చేసుకొని మళ్ళీ చేసి ఎడిట్ లో పెడతాం. కానీ మోస్ట్లీ మన అన్ని అంటే మా దగ్గర ఉన్న వాళ్ళు షెఫ్స్ అందరు ఎక్స్పీరియన్సే కాబట్టి సో అన్ని వచ్చేస్తాయి. సూపర్. సో ఇప్పుడంటే అందరూ బేబీ ఫుడ్ మీద యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ బేబీ ఫుడ్ మీద చేసేవాళ్ళు. అప్పట్లో బేబీ ఫుడ్ వైట్ల గారు అనే వాళ్ళ మిమ్మల్ని స్వప్న బేబీ ఫుడ్ బేబీ ఫుడ్ అంటే స్వప్న వైట్లలో చూసేవాళ్ళు. అంతెందుకు, అంతకుముందు ఎమ్మీస్ కిచెన్ అని ఒకటి ఉండేది, సో ఎక్స్ప్రెస్ టీవీలో ఉండేది. సో వాళ్ళు కూడా నన్ను బేబీ ఫుడ్ కోసమే పిలిచి, బేబీ ఫుడ్ నేను దుబాయ్ లో ఉండేదాన్ని, సో దానికోసం వచ్చి బేబీ ఫుడ్ 20 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం, 5 5 5 5 మినిట్స్ చేసి వెళ్ళేదాన్ని అనమాట. సో ఇంకా నాకు ఒక రకంగా భయం అంటే నేను పిల్లలకు తప్ప పెద్దవాళ్ళకు ఉండలేను అంటారేమో కొన్ని రోజుల తర్వాత అనిపించేది. కానీ నా వర్క్ ఇంకా నేను చదువుకున్నంతా అదే కాబట్టి ఫుడ్ అంటే ఇష్టం. కొన్ని రోజుల తర్వాత నిజంగా బోర్ కొట్టింది మాహి, ఎన్ని రోజులు వండుతాము ఇంకా, నాకు కొంచెం నేను ఇంకా చాలా చేయగలను అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని డౌట్ ఉండేది, బట్ ఇప్పుడు అవన్నీ క్లియర్. ఇప్పుడు అన్ని క్లియర్ దేంతో, యూట్యూబ్ తో క్లియర్ అయిపోయిందా? క్లియర్ క్లియర్.